హాయ్ అండి, ఇవాళ మనము ఊదలతోని అన్నం వండుకుందామండి. ఊదల గట్టుక అంటామండి, అన్నం అంటాము, అన్నం వండుకుందామండి. కావాల్సింది చూద్దామండి. ఇగండి ఇవి ఒక కప్పు అండి, ఈ కప్పుతోని ఒక కప్పు ఊదలండి. ఇవి నిన్న నానబెట్టినామండి, రాత్రి నిన్న రాత్రి నానబెట్టినాము. ఇవాళ మధ్యాహ్నంకి అవుతుందండి. ఒక్కొక్కరికి అయితే రెండు పూటలు వస్తుందండి. ఇప్పుడు ఒక కప్పు నానబెట్టినాం కదా, సగం కప్పు వండితే ఒక మనిషి తినొచ్చండి. ఈ ఒక్క కప్పు వండితే ఇద్దరు తింటారండి. ఇప్పుడు ఇవి నానే కదండి, ఇప్పుడు ఇవి మనం పొయ్యి మీద వండుతాండి. ఇవి ఇళ్ళకి సగం తీసుకుంటాండి. ఇవి ఊదలండి, ఊదలు అన్నీ ఒకటే రకం ఉన్నాయి కానీ చిన్న కలర్ చేంజ్ ఉంటుందండి. ఐదు రకాల ధాన్యం కదా ఇది. ఇక జర నాంతే కొద్దిగా ఎక్కువ ఇదేయండి. ఇవి ఇప్పుడు లింక సగం ఉన్నాయండి. ఇవి మళ్ళీ ఇవి సాయంత్రంకి అవుతాయండి. ఇవి మధ్యాహ్నంకి అవుతుంది ఒక్కలకు, ఇవి మళ్ళీ సాయంత్రంకి అవుతాయండి. నిన్న రాత్రి నానబెట్టినండి మంచిగా, 12 గంటలు నాన్నే. ఇప్పుడు వీళ్ళు వేసుకుందామండి. ఇప్పుడు ఇవి సగం కప్పు ఊదలు ఉన్నాయి కదండి, ఒక్కడ సగం నీళ్ళు పోసుకుందాం. ఒక్కటండి, ఇంకా సగం ఈ నానబెట్టిన నీళ్ళే పోసుకుందామండి. ఇప్పుడు ఇవి సగం కప్పు ఊదలండి, ఒక్కడ సగం నీళ్ళండి. ఒక్క కప్పు మనం ఊదలు పెట్టుకుంటే 3 కప్పుల నీళ్ళు పోయాలండి దీంతో. ఒక్క కప్పు వండుకుంటే 3 కప్పుల నీళ్ళు. ఇప్పుడు నేను సగమే కప్పు పెట్టినా అండి, సగం కప్పుకు ఒక్కడ సగం నీళ్ళు పోసిన. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందామండి. వీళ్ళ కొద్దిగా నూనె పోస్తాండి, కొద్దిగా నూనె పోస్తాను ఎందుకంటే మంచిగా కుళ్ళ అవుతుందండి. కొద్దిగా నూనె పోస్తున్నా. ఇక కొద్దిగా ఉప్పు వేస్తుందండి. ఇక ఏమయ్యొద్దండి, కొద్ది ఉప్పు టేస్ట్ కోసం బాగుంటుందండి. మనం ఏది కలుపుకొని తిన్నా కూడా బాగుంటుందండి. కొద్దిగా ఉప్పు వేసినా అండి, కొద్దిగా నూనె వచ్చిన. ఇష్టం ముట్టిద్దామండి. ఇష్టం ముట్టించినండి. ఇక ఇది ఇప్పుడు ఉడుకుతుందండి, ఎట్లన్నా ఒక 10-15 నిమిషాలు అవుతుందండి. 10-15 నిమిషాలు ఉడుకుతుంది. చిన్న మంట మీద ఉడకబెట్టాలి, మళ్ళీ దమ్ము కూడా చిన్న మంట మీద పెట్టాలండి. ఇది ఉడికినాక మళ్ళీ చూపిస్తాండి. ఇక అట్లనే అవుతుందండి, చికెన్ అవుతుందండి. ఇలా సండే కదా, చూద్దామండి. ఊదలు అన్నం పెట్టినాం కదండి, చూద్దాము. ఉడికిందండి, చేసేపు దమ్ముకు పెట్టుకుందామండి మనము. జర దమ్ముకు పెడదాము, ఉడికింది. ఒక చిన్న మంట మీద 15 నిమిషాలు అయిందండి. ఇక జర ఇంకా తోవడం గంజి గంజి ఉందండి ఇది. జర దమ్ముకు పెడదాము. ఇప్పుడు ఇక్కడ ఇష్టం ముట్టిస్తుందండి. ఇక చిన్న మంట మీద పెడదామండి, ఇష్టం చిన్నవి చేసిన. ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె ఉందండి, మాడుతుంది కదా. ఇప్పుడు ఈ దమ్ముకు కనీసం ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి. 10 నిమిషాలు అయినాక దించితే కరెక్ట్ అవుతుందండి అన్నము. ఇక మంచి సేమ్ మన గోధుమ రవ్వ లెక్కనే అయిందండి, సేమ్ గోధుమ రవ్వనే. ఇది చికెన్ చూద్దామండి అయ్యిందేమో. ఇక మీకు చికెన్ చూపేయలేదండి వేసింది. ఉడికిందండి చికెన్ కూడా. చికెన్ కూడా మంచిగా ఉడికిందండి, మెత్తగా ఉడికింది. జర మా బాబు ఇలా ముక్కలు పెద్దగా కొట్టుకొచ్చిండండి. ఇక అందుకే చేసేపు కొద్దిగా నీళ్ళు కూడా ఎక్కువనే పోసిన ఉడకాలని.
ఎందుకంటే పులుసు కావాలి కదండి. పులుసు ఉంటే చపాతీతోని అన్నంతోని అన్నిటితోని బాగుంటుందండి. చాలా బాగైందండి కూర. కొద్దిగా పులుసే పెట్టినండి అలా మాకు, ఎందుకంటే చపాతీలు ఉన్నాయి. ఈ మళ్ళా ఊదల అన్నం ఉన్నది, ఊదల అన్నం కూడా జర షోరోనే ఉండాలండి. షోర్ ఉంటేనే బాగుంటుందండి, అందుకే కొద్దిగా షోరో పెట్టిన. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుతాండి. చూద్దామండి, ఇది ఒక 10 నిమిషాలు అయిందండి. చిన్న మంట మీద పెట్టినండి. అన్నం బాగా అయిందండి, చాలా బాగుంటుందండి. తీయగా ఉంటుంది, మనం అన్నం తిన్నట్టే ఉంటుందండి. సేమ్ అన్నంలాగానే ఊదలండి ఇవి, ఊదల అన్నము. ఇక కొందరేమో ఎక్కువ నీళ్ళు పోసి కొద్దిగా పలసగా చేస్తారండి. ఇట్లా వండుకుంటే మనము అన్నం తిన్నట్టు ఉంటుందండి. ఊదల అన్నము మంచిదండి, షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు, లేడీస్కి అయితే చాలా మంచిదండి ఊదలు. అను పెరిగే పిల్లలకు కూడా పెట్టాలండి. పెరిగే పిల్లలు ఏ రోగాలు రావండి, అన్ని రోగాలు దూరం అవుతాయి. పేషెంట్లకు అయితే ఇప్పుడు జ్వరం వచ్చి కూడా తిండి పోదు, వీక్ అయిపోతారు. అట్లాంటప్పుడు ఈ చిరుధాన్యాలు పెట్టాలండి. పెడితే జల్దిగా హుషారవుతారండి, జల్ది హుషారవుతారు. ఇక జర వీక్ అయినప్పుడు ఏం చేస్తాము, ఇంత అన్నం తిని గోలు వేసుకుంటాము ఒకటి బలంకు. మనం ఇవి తిన్నట్టు అయితే గోలి అవసరం ఉండదండి. ఇదే తినమంటే ఒంట్లో శక్తి బాగా వస్తుందండి, బలంగా కూడా ఉంటామండి, మంచిగా ఉంటుందండి. చెయ్యండి. ఇప్పుడు ఇది అయ్యిందండి, ఇది స్టవ్ ఆన్ చేస్తున్నా. కొద్దిగా ఇప్పుడు మెత్తగా ఉంటుందండి, చల్లగైనాక జర మంచిగానే ఉంటుంది. అనేది మెత్తగా ఉంటేనే మనం ఏమైనా కూరగాయలు పులుసు ఇట్లా పోసుకొని కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసుకుంటా అండి ఇది. ఇక ఇది ప్లేట్లకు తీసుకుంటున్నా అండి. ఇక ఇది ఒక్కళ్ళు తినొస్తా అండి. ఇక ఇప్పుడు దీంతో సగం కప్పు వండినండి, ఇది సగం కప్పు వండితే ఇంత అన్నమైందండి, ఇంత అన్నమైంది. కొద్దిగా నూనె వేసిన అండి, ఉప్పు వేసిన. ఉప్పు జర ఉడికినాకనే వేసుకోవచ్చు అండి, నేను ముందే వేసేసిన, కొద్దిగా వేసిన కదా. ఇక లేదనుకుంటే మొత్తం ఉడికినాక మనం దమ్ముకు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. నేను ముందే వేసేసిన అండి. ఇక ఇంత బాగా అయిందండి, చూడు ఎంత పూలు పూలు అయిందండి మంచిగా. ఇంకా సన్నమైతే ఇంకా మంచిగా అవుతుందండి, ఇది చాలా బాగుంటుంది వేసేక. ఇప్పుడు నేను ఇంత తినలేనండి. ఇక నేనైతే డైలీ ఇవే తింటున్నాండి. 3 రోజులకు ఒక రకము, 3 రోజులు ఒక రకం తింటా, 3 రోజులు ఒక రకం తింటా అండి. ఇక మళ్ళీ మిగితే 3 చిరుధాన్యాలు ఉన్నాయి, రోజు ఒక్కటి తింటాండి. ఇక ఇప్పుడు నాకు ఈ అన్నం మస్తు అవుతుందండి, మళ్ళీ ఇక ఇంత ఉంటుందండి, ఇద్దరు తినొచ్చు మంచిగా. ఇప్పుడు కర్రీ అయింది, చికెన్ కర్రీ వేసుకుందామండి. అయ్యిందండి, మనం చికెన్ వేసుకుందామండి. సామల అన్నం రెడీ అయిందండి. సామల అన్నం ఎంత బాగుందంటే సేమ్ మనం అన్నం తిన్నట్టే ఉందండి, సేమ్ అంటే సేమ్ అన్నం తిన్నట్టే ఉన్నదండి. ఇక అరకలు ఒక 3 రోజులు తిన్నండి, కొడ అరకలు 3 రోజులు తిన్నా. మళ్ళీ అరికెలు 1 రోజు, సామలు 1 రోజు అండి. ఇడ్లీ మీకు దోశ చూపించిన. ఇవాళ అన్నం వండినండి, ఇది ఊదలది. దీని ఇది 5వ ఐటమ్ అండి. ఊదలు చూపించిన, ఇంకా 2 చూపించాలండి మీకు, చూపిస్తా. ఇప్పుడు ఇది తిని చెప్తా, ఎట్లుందో టేస్ట్ ఎట్లుందో తిని చెప్తా అండి.
అసలు ఇవి చిరుధాన్యాలు తిన్నప్పుడు చికెన్ మటను గుడ్లు చేపలు ఇవేవి తినొద్దండి. చికెన్ మటను చేపలు గుడ్లు తినొద్దు. పోతే జర మనకు కొత్త కొత్తగా అలవాటు కదా, అలవాటు అయిన దాకా జర అప్పుడు ఇప్పుడు 15 రోజులకు నెలకు ఒకసారి తినొచ్చు అండి చికెన్ మటను. ఆ తర్వాత బంద్ చేయొచ్చు అండి. ఇక నేనైతే ఇప్పుడు 16-17 రోజులు అవుతుందండి తింటున్నా. ఇక 16-17 రోజుల నుంచి ఇవాళనే చికెన్ కొద్దిగా తింటున్నా అండి వేసుకొని. ఇక 17 రోజులు అయితే నేను తినలేదు. ఇప్పుడు ఇది వీడియో చేసినా కాబట్టి మీకు చికెన్ చూపిస్తున్నా. ఇక హెల్దీగా ఉన్న పిల్లలైతే ఇది వండుకొని చికెన్లు మటన్లు తినొచ్చు. జర ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం దెబ్బతిన్నది, బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, అను ఏదో ఆరోగ్యం బాగలేక మనసు మీద పడతారు రాసుంటోళ్ళకు వీటితోని చికెన్ మటను చేపలు గుడ్లు పెట్టొద్దండి. ఏ కూరగాయ మనం ఇంట్లో ప్రతి కూరగాయ ఉంటుంది, ప్రతి పప్పు చారు అన్నిటితో తినొచ్చు అండి. కానీ చికెన్ మటన్ గుడ్లు చేపలు తినొద్దు. మంచిగున్న పిల్లలకు పెట్టవచ్చు, పరగబడదు. కొన్ని వద్దులు అలవాటు అవుతుంది, ఆ తర్వాత మానేసుకోవచ్చు అండి. సరే ఇప్పుడు ఇది టేస్ట్ ఎట్లుందో చూపిస్తండి, చెప్తా అండి మీకు. చిన్నది లెగ్ పీస్ అండి ఇది. చేయండి అండి మీరు కూడా, పిల్లలకు అలవాటు చేయండి, లేడీస్ తినండి, మగ పిల్లలకు పెద్ద మనసులకు పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి రండి. మనం ఇవి తిన్నామంటే మనకు దవాఖాన అవసరం ఉండదండి. ఎన్ని గోళీలు తిన్నా గోళీలు తిన్నంతసేపే బలంగా ఉంటామండి, మళ్ళీ ఆడికించి ఎప్పటేషమే ఉంటుంది. కాబట్టి తినండి, ఆరోగ్యాన్ని ఆరోగ్యం వస్తుందండి. ఇగోండి ఊదల అన్నం రెడీ అయిందండి. ఊదల అన్నం సేమ్ మన గోధుమ రవ్వ లెక్కనే అయిందండి కదూడు. తింటేనైతే చాలా బాగుందండి. గోధుమ రవ్వ లెక్కనే అయింది. తినండి, ఆరోగ్యం వస్తుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి ఉండండి. మళ్ళనేమో ఇది తిని నేను టేస్ట్ ఎట్లుందో చెప్తాండి మీకు చూపిస్తా. సేమ్ అన్నంలాగానే ఉన్నదండి, తింటుంటే ఏం పరగబడదండి. ఈ ముద్ద చూసినరాని, మనము అన్నము మెత్తగా వండుకుంటే ఎట్లుంటుందో అన్నంలో ఉన్నట్టే ఉన్నదండి కూర సేమ్. ఇప్పుడు ఇది తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాండి. ఇక ఊదల అన్నం రెడీ అయిందండి, తింటండి, తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా. సూపర్ ఉందండి, సూపర్ అంటే సూపర్. అన్నం తిన్నట్టే అనిపిస్తుందండి. గోధుమ రవ్వ కూడా టేస్ట్ అలా ఉంటుంది కానీ ఇది అంత బాగుందండి. ఇంత ముక్క పెట్టుకొని తింటండి. చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ ఈ ధాన్యంతో చికెను మటను చేపలు గుడ్లు ఇవి తినొద్దండి. ఇక మా లక్కీగాడు చూడు ఎట్లా చూస్తున్నాడు. అయినంత మటుకు వీటితో కూరగాయలు పప్పు అన్నము సాంబార్ అన్నము పాలకూర పప్పు ఇవన్నీ తినొచ్చు అండి. ఇవన్నీ తింటేనే ఆరోగ్యంగా ఉంటామండి. చికెన్లు మటను దగ్గరికి రానియొద్దు, ఎందుకంటే నేను కూడా 16-17 రోజులు అవుతుంది. 17 రోజుల నుంచి నేను ఏం తినలేదండి. ఇవాళ చికెను కలిపి తింటున్నా మీకు చూపిస్తున్నా. కానీ చికెన్ తప్పండి తినడు, మటన్ చికెను. ఇవి తింటే అంత ఆరోగ్యంగా ఉంటుందండి. బీపీ తక్కువైతుంది, షుగర్ తక్కువైతుంది, వేరే రోగాలు కూడా తక్కువైతాయి అండి. ఈ ఊదలు లేడీస్కి అయితే చాలా మంచిదండి, ఎన్నో రకాల మంచిది. ఇక నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేనండి. చేయండి మీరు కూడా, చేసి తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.